తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వర నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులు, ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ప్రజలంతా సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందరినీ కూడా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా నేను, మా నాయకులు అందరూ కలిసి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి రావటం జరిగింది. మొన్ననే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మరి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి వారి యొక్క మీద విశ్వాసం ఉంచి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా 151 సీట్లు అసెంబ్లీకి, అదేవిధంగా 23 సీట్లు 25కి పార్లమెంట్కి పంపించి ప్రజలు అధికారాన్ని చేపట్టడం ఇవ్వటం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ప్రజల యొక్క విశ్వాసానికి అనుగుణంగా నవరత్నాలను పంపిణీ చేసి అనేక చెప్పని కార్యక్రమాలు కూడా చేసి ప్రజల అభిమానాన్ని వారు సుస్థిరంగా మనసులో దాచుకోవటం జరిగింది. ఈ 2 సంవత్సరాల పాలనకి మరి గుర్తింపుగానే 2 సంవత్సరాల పాలనకి విశ్వాసం కారణంగానే ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం పొందడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో కూడా తప్పకుండా ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మరి అన్ని మున్సిపాలిటీల్లో కూడా, నగర పంచాయతీల్లో కూడా, అదేవిధంగా కార్పొరేషన్లో కూడా మరి విజయాన్ని సాధిస్తారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, పట్టాలు పంపిణీ, పెన్షన్లు, వాటితో పాటు అమ్మఒడి ఇవన్నీ ఇవ్వడంతో పాటు రేపు కాపునేస్తం మాత్రమే కాకుండా రేపు ఎవరైతే అన్ని వర్గాల ఈబీసీలో ఉన్నారో వారందరికీ కూడా మరి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా లేడీస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మగవారు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చూపించాలి. ఈ ప్రభుత్వాన్ని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కాబట్టి నగర పంచాయతీ కూడా మనం ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ యొక్క ఏలేశ్వరం నగర పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న వార్డుకు నిలబడిన కౌన్సిలర్లు అందరినీ కూడా గెలిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను.